జాన్సీ. నా పేరు జాన్సీ అండి. నాకు 27 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. మే ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో మేడం దగ్గర చూపించుకున్నాను. 1 మంత్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వమన్నాయి వాళ్ళు. మేడం అడిగినట్టు ఖచ్చితంగా 3rd మంత్ నుంచి చెప్పుకుంటే మటుకు ఖచ్చితంగా వింటారు అనేది తర్వాత మాకు అర్థమైంది. ప్రతి నెల చెకప్కి వచ్చినప్పుడల్లా అన్నీ చేయించుకున్నా కానీ మేడము కరెక్ట్గా బేబీ ఎంత లెవెల్ పెరగాలో అంత లెవెల్ కరెక్ట్గా పెరిగింది అని అప్పుడు ఫస్ట్ చాలా బాగా చెప్పేవాళ్ళు అప్పుడు మేడం గారు. సార్ కానీ మేడం కానీ అప్పుడు నర్సులు కూడా మేడం ఫస్ట్ నుంచి అది మేడం ట్రీట్మెంటో ఏమో మనకు తెలియదు. అది ఫస్ట్ నుంచి నర్సులు మటుకు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది వాళ్ళకి. రావడంతోనే పలకరింపు కానీ బాగున్నావు అమ్మ అంటాం కానీ ఎట్లా ఉంది ఏముంది ఇట్లా మనం ఏమన్నా చిన్న క్వశ్చన్ మేడం అడగలేకపోయిన వాళ్ళని అడిగినా కానీ చెప్పేసేవాళ్ళు. ఏం భయపడకమ్మ మేడం ఉంది. తర్వాత 9 మంత్ వచ్చింది. 9 మంత్ వచ్చిన తర్వాత 15 డేస్ 20 డేస్ అయింది. చెకప్ కనుక వచ్చాను మేడం దగ్గరికి. అమ్మ ఉమ్ము నీరు కొద్దిగా ఉంది, 1 వీక్ ఆగి మళ్ళీ రా చూస్తాము అంది. మళ్ళీ 1 వీక్ ఆగి వచ్చాను మేడం దగ్గరికి. ఇంకా ఒకరోజు తగ్గిందమ్మా అని చెప్పి అప్పుడు చెకప్ చేశారు మేడం. ఏం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాను. ఇక నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటున్నావా, ఆపరేషన్ మేడం ఏదైనా పర్లేదని చెప్పాను. అందరూ ఏంటంటే 14 ఇయర్స్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేడం నీకు ఆపరేషనే చేస్తుందని భయపించారండి చాలామంది. ఒకరు కాదు చాలామంది చెప్పారు. అని నేను ఏదైనా పర్లేదు మేడం, నాకు ఆపరేషన్ అయినా పర్లేదు, ఫ్రీ డెలివరీ అయినా పర్లేదు మేడం, మీ చేతుల్లో పెట్టేశాం మేము అని. ఆయన మేడం చెకప్ చేశారు. వెంటనే నువ్వు భోంచేసి వచ్చాయమ్మా అన్నారు. భోంచేసి అన్నీ మేడం అప్పుడైతే నాయన నేనే సర్దుకున్నాను కూడా. అన్ని సంచిలో పాత చీరలు అమ్మ ఎక్కడ ఉన్నాయి అన్నీ తీసి నా గుడ్డలు అన్నీ పాపకు కావాల్సినవన్నీ పెట్టుకొని బయలుదేరి నవ్వన్నమాట. ఇదేంటి అంటే మేడం రమ్మన్నారు నేను వెళ్తున్నా. సో 4:30కి రూమ్ ఇచ్చారు, జాయిన్ అయిపోయాను. అందరూ మేడం గారు 6:30కో ఇన్మా ఇచ్చారు మేడం. ఇన్మా ఇచ్చిన తర్వాత సరే అమ్మా అన్నారు. మా పిల్లలు అందరూ అంటే చాలా ఏళ్ళకి వచ్చిందని అందరూ మొత్తం దాదాపు 10 మంది 15 మంది వచ్చారు. మా అమ్మ ఇప్పుడే అమ్మా అమ్మాయికి ఇన్మా ఇచ్చింది, ఎప్పుడు ఏ నైట్కో వద్దులే అమ్మా, మీరు అందరూ వెళ్ళిపోండి అంది. వాళ్ళందరూ పాప ఆటో ఎక్కి ఎప్పుడే ఇంటికి వెళ్ళారు. ఈ మేడం వెంటనే నొప్పులు కూడా రాలేదండి నాకు. మేడం చాలా బాగా ఎవరు ఇప్పటిదాకా చేసుండ్రు, నొప్పులే లేవు రాలే నాకు అసలు. కాకపోతే చెకప్ కనుక వచ్చే ఇంకో మూనీరు తగ్గిపోతుందమ్మా అంది. ద్వారం బాగా ఏర్పడిపోయింది నువ్వు వచ్చే అన్నారు. హ్యాపీగా పోయి పండుకున్నాను. సెలైన్ పెట్టింది, ఓన్లీ 10 మినిట్స్లోనే డెలివరీ చేసేసారు. ఐ మీన్ ఫ్రీ డెలివరీ అసలు అంటే ఆ టెక్నిక్ అంతా నా తెలిసినంత మటుకు ఇన్నేళ్ళు 27 ఇయర్స్ నాకు మ్యారేజ్ అయ్యి ఇన్నేళ్లలో ఈ మేడం చేసినంత ఈజీగా చేసినంత ఇదిగా సార్ కానీ మేడం కానీ కూర్చొని ఎంత బాగా చెప్పేవాళ్ళో అంత బాగా ఎవరు చెప్పరండి. మళ్ళీ 3 ఇయర్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ మేడమే ఫ్రీ అయితే ఇంకా అది అసలు తెలియనే తెలియదు. అక్కడే పక్క పండుకో అంటేనే చేత గబగబ మేడం తీసుకెళ్ళిపోయారు ఈజీగా అనమాట. అంటే ఇంత ఈజీ అనేది తెలియదు. అంటే నొప్పులు అంటే చాలా నొప్పులు పడాలేమో చెయ్యాలేమో అనేది ఉంటుంది. కానీ ఒక టెక్నిక్ ఈ మేడం దగ్గర ఉన్నదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. 10 ఇయర్స్ నాకు అయింది కాబట్టి ఇప్పుడు అప్పుడే బేబీని మాట్లాడుకోమని చెప్పేవాడు. 5 మంత్లోనే నాకు ఉంటే అందరు నవ్వారు మాట. అంటే 5 మంత్కే కదలికి రావు, 6 మంత్కి వస్తుంది అని అనేది అనేవాళ్ళు అని అనేవాళ్ళు. కానీ కాదు, అది ఖచ్చితంగా కదులుతుంది. మేడం చెప్పినట్టు మటుకు చేస్తే ఒకటి ఆపరేషన్ ఫ్రీ డెలివరీ అనేది వదిలేయండి, అది మేడం చేతిలో. వాళ్ళు చెప్పినప్పుడు మనం చేస్తే మటుకు ఖచ్చితంగా ఫ్రీ డెలివరీ అవుతుంది. అది నొప్పులు లేకుండా ఒక టెక్నిక్ అది మేడం దగ్గరే. మళ్ళీ మా అక్కయ్య కూతురు కూడా ఉంది, నేను మేడం దగ్గరికి తీసుకొచ్చాను. 1 మంత్లో బేబీ ఎంత రావాలో అంత వచ్చేసింది. ఆ అమ్మాయి అమ్మాయికి కూడా ఫ్రీ డెలివరీ చేస్తుంది. మస్ట్ కూర్చొని పేగేసుకొని ఉనింది ఆ పాప కూడా. మేడం అమ్మ కష్టం అమ్మ చూస్తాం మా సాయశక్తులు అంటే కాదు మేడం మీ చేతులు అయిపోతుంది ఖచ్చితంగా అన్న. 10 నిమిషాల్లో ఆపరేషన్ చేయ కావాల్సిన అమ్మాయికి ఫ్రీ డెలివరీనే అయిపోయింది. కాబట్టి మేడం చేతులు పెట్టేసి మీరు మేడం ఎట్లా చెప్తే అట్లా కానీ చేస్తే మటు ఖచ్చితంగా ఫ్రీ డెలివరీ మటు గ్యారంటీ. మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? చాలా బాగుంటారు మేడం. కానీ మనం చెప్పింది వింటారు. ఒకటే చెప్పేదాన్ని మనం సహాయం చేసుకుని ఒకరికి సహాయం చేయాలి అంటే
మన మా బాబు ఇప్పుడు ఫ్రెండ్స్కి ఎక్కువ సాయం చేసేసి వస్తుంటాడు. అదొక్కటే చెప్పే, మనం ఒకరికి సాయం చేయాలి, నేర్చుకోవాలి. ఎక్కువ అదే చెప్పేదాన్ని మేడం, బాగా చదువుకోవాలి, అది తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, బాగున్నా బాగాలేపన ఏమ్మా ఎట్లా ఉన్నావని అడగాలి. అవన్నీ మనం చూసుకున్నట్టు ఎవరి సహాయం అడిగినా చెయ్యాలి అనేది చెప్తారు. పెద్ద బాబు ఖచ్చితంగా ఇప్పుడు 16 ఇయర్స్ కదా మేడం, అట్లే చేస్తుంటాడు మేడం. ఎవరైనా అడిగినా ఇచ్చేసి వచ్చేస్తుంటాడు. ఏమంటారు, అడిగారు మమ్మీ అందుకని ఇచ్చేసి వచ్చాను అని. అందుకని మేడం దాంతోపాటు హస్బెండ్ మనకు చాలా ఇది మేడం, హస్బెండ్ చాలా అతను కేర్ఫుల్, అసలు అంత బాగా చూసుకుంటారంటే ఇంకా అంత బాగా చూసుకుంటా. అన్నేళ్ళు పిల్లలు లేకపోయినా ఒక మాట అనకుండా మనకు పుడతారులే అనే లెక్కలోని మళ్ళీ మా అత్తగారికి మా వారు ఒకరే అదే, ఇంకెవరు లేరు కదా. వాళ్ళు ఉన్నప్పుడే ఒక బాబుని చూశారు మేడం, అది సంతోషం వాళ్ళకి. చాలా థ్యాంక్స్.